ప్రకృతి పరవశించింది. కరువు సీమలో జలధారలు కురిపిస్తోంది. భారీ వర్షాలతో రాయలసీమ తడిసి ముద్దవుతోంది. ఏళ్ల తర్వాత నదులు, వాగులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. వరద ఉధృతికి శ్రీశైలం డ్యాం 4 గేట్లు ఎత్తివేయడంతో సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు పెడుతోంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సచివాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిని సమీక్షించిన సీఎం చంద్రబాబు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని 1,00,000 ఎకరాలకు పెంచాలని దిశానిర్దేశం చేశారు. 1,00,000 ఎకరాల ఉద్యాన పంటల సాగు అంటే అషమాషి కాదని, అత్యధిక ఉత్పాదన ద్వారా అధిక ఆదాయం సాధించాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉద్యాన రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని, పంట వేయక ముందు నుంచి పంట దిగుబడి వచ్చాక కూడా ఏమేం చేయాలో ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. అధికోత్పాదనకు ఎక్కడా రాజీ వద్దని, కరువు నివారణకు ముందు జాగ్రత్త చర్యలతో సంసిద్ధతో ఉండాలన్నారు.